అందరికి నమస్కారం అండి. మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిన కథలు, మన చదివిన కథలు, చందమామ కథలు. నేను ఆ కథలు విని చదివి పెరిగినోడిని, అలానే ఆ కథల రూపంలో వచ్చిన కొన్ని అద్భుతమైన సినిమాలు చూసి అలాంటి సినిమా నా కెరీర్లో వస్తే బాగుంటుంది అనుకునేవాడిని. మరి ఎవరు చెప్తారో తెలియదు, కానీ థ్యాంక్స్ టు వశిష్ట, ఆ ఒక రాజు గెటప్లో ఒక టైం ట్రావెల్ బేస్డ్ కథ నాకు తీసుకుని రావడం నిజంగా థ్యాంక్స్ ఫర్ వశిష్ట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద ఇంత నమ్మకం పెట్టుకుని ఒక డైరెక్టర్ వచ్చి అలాంటి కథ చెప్తాడని. అండ్ దాన్ని నమ్మిన మా ప్రొడ్యూసర్ హరికృష్ణ, కంపల్సరీ దీని రేంజ్ వేరు ఉండాలి, దీని గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ ఇంకొక రేంజ్లో ఉండాలి అని ఫిక్స్ అయ్యి, ఈ సినిమా కావాల్సిన కొన్ని అద్భుతమైన టెక్నీషియన్స్ని చోటా గారు, హీరవాణి గారు, వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, తర్వాత ఎడిటర్ తమ్మిరాజు, ఇంకా అందరూ ఎవరైతే కావాలో వాళ్ళందరి టెక్నీషియన్స్ని ఈ సినిమాకి ఇస్తాం. అండ్ వేణుకి సపోర్ట్గా పెట్టాడైనా, అలానే మా ఆర్టిస్ట్ అందరూ, రెడ్డి గారు పాపం ఈ సినిమా కోసం మీసాలు తీసేసి ఒక అద్భుతమైన గెటప్, నిజంగా చాలా కమిట్మెంట్ ఉండాలి వాళ్ళు చాలా. ఎప్పుడు ఫస్ట్ అట్లీటే అంటే ఈ రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేసినప్పుడు చాలా సినిమాలు ఉంటాయి. అండ్ పాండమిక్ వచ్చిన తర్వాత మీకు తెలిసింది అన్ని సినిమాలు ఆగిపోయినాయి, అన్ని సినిమాలు ఒకేసారి షూటింగ్కి వెళ్ళారు. కానీ ఈ సినిమా కథ నచ్చి ఆయనకి, ఆయన కమిట్మెంట్కి థ్యాంక్స్ రెడ్డి గారు. సో క్యాథరిన్ హు హాస్ డన్ రోల్ ఆఫ్ అ క్వీన్, ఆవిడ పేరు ఐరా, ఆవిడ పీరియడ్ బేస్లో ఉంటారు. తర్వాత సంయుక్త గారు, ఆవిడ క్యారెక్టర్ వైజయంతి కరెంట్ జనరేషన్లో 2022కి బింబిసైడ్ వచ్చినప్పుడు ఆవిడతో ఉంటుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు, తర్వాత అయ్యప్ప, తర్వాత చాలామంది అలా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. సో వాళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన సినిమాని మేము మీ ముందుకి 5th August తీసుకొని రాబోతున్నాం. 100% నేను ఒక విషయం మాత్రం చెప్తానండి, ఈ ఫిలిం ఇస్ ద థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. మీరు థియేటర్స్కి వస్తే 100% డిసప్పాయింట్ అవ్వరు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి జానపద సినిమాలన్నీ మన చిన్నప్పటి నుంచి మన బ్లడ్లోనే ఉన్నాయి. సో అలాంటి ఒక చాలా రోజుల తర్వాత, ఒక 10-15 సంవత్సరాల తర్వాత, యవదొంగ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్యాంటసీ ఫిలిమ్స్ దట్ హెస్ కమ్ లాస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో. తర్వాత ఒక సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్తోని మీ ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్ది, స్వామివారి దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. అండ్ మీ ఆశీస్సుల కోసం మేము వెయిట్ చేస్తాం. 5th August వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.